పేదలకు నాణ్యమైన బియ్యం ఇచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. మంగళవారం హైదరాబాద్ లోని పౌర సరఫరాల శాఖపై ఆయన సమీక్ష నిర్వహించారు. ధాన్యం సేకరణ, మిల్లింగ్ సామర్థ్యం, బియ్యం నాణ్యతపై అధికారులు మంత్రికి వివరాలు తెలిపారు. అనంతరం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ పౌర సరఫరాల శాఖ చాలా తప్పులు జరిగాయని, ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా ఉందన్నారు. ఈ శాఖ 56,000 కోట్ల నష్టంలో ఉందన్నారు. రాష్ట్రంలో 12% అర్హులైన వారు రేషన్ కార్డులు ఉపయోగించడం లేదని, ఆ రేషన్ బియ్యం పక్కదారి పట్టిస్తున్నారన్నారు. ధాన్యం సేకరణ పారదర్శకంగా జరగాలని ఆదేశించారన్నారు. కొత్త రేషన్ కార్డు దరఖాస్తులపై త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు. ఇవన్నీ కమిషనర్ గారు, వారికి ఈ రంగంలో బాగా అనుభవం ఉంది, వారిని ఎగ్జామిన్ చేసి వి మస్ట్ గివ్ క్వాలిటీ రైస్ టు ఎవ్రీ బెనిఫిషియరీ. ఎంతమంది బెనిఫిషియరీ? 89 లక్షల మంది కార్డు హోల్డర్స్ ఉన్నారు. ఆ కార్డు హోల్డర్స్తో ఒక్కొక్క కార్డు హోల్డర్కి యావరేజ్గా 3.3 మెంబర్స్ ఉన్నారు. అంటే అప్రాక్సిమేట్గా 2,80,00,000 జనాభాకి అందే ఈ రైస్ క్వాలిటీ ఇంప్రూవ్ కావాలని చెప్పి నేను కమిషనర్గా అడిగాను. అందులో వ్యవస్థలో ఏమైనా లోపాలుంటే తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వం చేయాల్సింది ఉంటే తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వం కూడా, అదేవిధంగా ముఖ్యమంత్రి గారి సాయము, క్యాబినెట్లో కూడా కొన్ని అంశాలు తీసుకుపోయి ఇవి చేసే ప్రయత్నం చెప్పి మనం చేస్తున్నాం. అదేవిధంగా ప్రొక్యూర్మెంట్ విషయంలో కూడా రైతులకి MSPపై ప్రొక్యూర్మెంట్కి సివిల్ సప్లైస్ కార్పొరేషన్స్ అన్ని చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు ఏమన్నా ఎక్కడన్నా సిస్టంలో కొన్ని ల్యాబ్స్ ఉంటే అది కరెక్ట్ చేసుకోవాలని చెప్పి కూడా నేను మనం చేస్తాను. ప్రొక్యూర్మెంట్ ఐకేపీ సెంటర్స్లో చేసినా, పిఎస్సిఎస్ ద్వారా చేసినా, సరే ఏ సిస్టంలో చేసినా రైతులకి ప్రొక్యూర్మెంట్ ప్రాంప్ట్గా ఉండాలి. అదేవిధంగా రైతులకి పైసలు ఇమ్మీడియట్గా చేరాలి అని ఒక ఈ ప్రొక్యూర్మెంట్ విషయంలో కూడా మనం బెటర్ ట్రాన్స్పరెంట్ సర్వీస్ ఇవ్వాలని చెప్పి నేను కమిషనర్ గారిని విజ్ఞప్తి చేయడం జరిగింది ఈరోజు రివ్యూలో. అదేవిధంగా సిస్టంలో కొన్ని లకున, కొన్ని విషయాల్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉండినాయి. గత 9.5 ఏళ్ళుగా పిఆర్ఎస్ ప్రభుత్వం సివిల్ సప్లైస్ కార్పొరేషన్కి ఆర్థిక సహాయం అందించకపోవడంతో ఇప్పుడు, అంటే ఇప్పుడు సబ్సిడీ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం నుంచి, వాటర్ డ్యూస్ ఫ్రమ్ స్టేట్ గవర్నమెంట్ ఫైనాన్షియలీ అందించకపోవడంతో సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఇప్పుడు టోటల్ లోన్స్ 56,000 కోట్లకి చేరింది. స్టేట్ గవర్నమెంట్ ఏం చేసింది? పైసలు ఇవ్వలేదు. మేము గ్యారంటీ ఇస్తున్నాం, మీరు అప్పు తెచ్చుకోమంటున్నది. ఓకే, ఆ విధంగా ఇయర్ ఓవర్ ఇయర్ అప్పులు తీసుకొస్తూ వస్తూ ఇప్పుడు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ టోటల్ లోన్స్ 56,000 కోట్లకి ఒక అలార్మింగ్ సిచ్యువేషన్ వచ్చింది. ఇది అంటే ఏంటిది? ఇది సంవత్సరానికి 3,000 కోట్ల ఇంట్రెస్ట్ కదా, లేదు ఇంట్రెస్ట్ పడనే సివిల్ సప్లైస్ కార్పొరేషన్ 3,000 కోట్లకు వచ్చింది. సివిల్ సప్లైస్ శాఖపై సమీక్ష తర్వాత మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ముఖ్యమైన శాఖ సివిల్ సప్లైస్ శాఖ, రైతుల నుంచి ప్రొక్యూర్మెంట్ చేసే శాఖ అని తెలిపారు. అన్ని శాఖల్లోనూ అప్పులున్నాయన్నారు. అయినా తాము ఇచ్చిన 6 గ్యారంటీలను 100 రోజుల్లో అమలు చేస్తామన్నారు. తాము ఇచ్చిన గ్యారంటీలో భాగంగా 500 గ్యాస్ సిలిండర్ ఇస్తామన్నారు. క్వాలిటీ రేషన్ సప్లై 5 కిలోల బియ్యం కేంద్రం ఇస్తుందని, రాష్ట్రంలో ఇచ్చే కిలో బియ్యం క్వాలిటీ పెరగాలన్నారు. లబ్ధిదారుల నుంచి పీడిఎస్ రైస్ డైవర్ట్ అయ్యిందన్నారు. లబ్ధిదారులకు తినగలిగే బియ్యం గతంలో 2013 విభజన చట్టంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక 2 రాష్ట్రాలు విభజించినప్పుడు ఆనాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు, అలాగే యూపీఏ చైర్పర్సన్ గారు సోనియా గాంధీ గారు అందరు కలిసి తీసుకున్న నిర్ణయం, రాజ్యసభ లోక్సభలో చెప్పిన మాట ప్రత్యేక హోదాతో పాటు ప్రత్యేకంగా రాష్ట్రాన్ని ఆదుకుంటామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. దాన్ని ఇప్పటి వరకు అమలుపరచుకోవడం బాధాకరం. నా పూర్తి ఈ స్టూడెంట్ యూనియన్ వాళ్ళు చేసే పోరాటానికి నా పూర్తి మద్దతు ఇస్తూ నా వంతు ప్రయత్నం కూడా చేస్తాను మీ పోరాటానికి అని చెప్పి మీకు మద్దతు పలుకుతూ ఈ ప్రధానమంత్రి మోడీ గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా.
ప్రధానమంత్రి హోదాలో మన్మోహన్ సింగ్ గారు ఇచ్చిండు. ఇప్పుడున్న ప్రధానమంత్రి దాన్ని అమలుపరిచే బాధ్యత మీది మోడీ గారు, అది మర్చిపోవద్దని మీరు కూడా చెప్పారు. ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పుడు దాన్ని వెంటనే అమలుపరచాలని డిమాండ్ చేస్తున్నాం. నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల అనంతరం ఈ నెల 4వ తేదీన రాజ్యసభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సోమవారం నుంచి ఈ నెల 22వ తేదీ వరకు పార్లమెంటు శీతాకాల సమావేశాలు నిర్వహించనున్నారు. రాజ్యసభ చైర్మన్, డిప్యూటీ చైర్మన్ లేనప్పుడు సభ నడిపేందుకు ఎంపిక చేసిన వైస్ చైర్పర్సన్ ప్యానెల్లోకి ఏపీకి చెందిన బీజేపీ సభ్యుడు సీఎం రమేష్ కు అవకాశం దక్కింది. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు రాజ్యసభ చైర్మన్ జగదీష్ ధన్ఫండ్, డిప్యూటీ చైర్మన్ హరివంశ్ సభను నడుపుతున్నారు. మధ్యాహ్నం 2 గంటల తర్వాత దానిని నిర్వహించేందుకు వైస్ చైర్పర్సన్లను ఎంపిక చేశారు. అందులో ఈ నెల 14-20వ తేదీల్లో సభ కార్యకలాపాలు నిర్వహించేందుకు బీజేపీ సభ్యురాలు సరోజ్ పాండేతో పాటు సీఎం రమేష్ లకు అవకాశం దక్కింది. స్పీకర్ మహోదయ్, ఈ సాగర్మాల జో ప్రాజెక్ట్ హై, హమే హమారే జో 7500 జో కిలోమీటర్ జో కోస్ట్ లైన్ హై, యే పూరే కి పూరీ హమ్ ఈ సాగర్మాల కే అండర్ డెవలప్ కర్నే కి సోచ్ రహే ఔర్ కామ్ భీ శురూ హై. ఉస్మే 8 సే 2 ప్రాజెక్ట్ హమ్నే లియే థే ఔర్ ఉస్ కమ్ సే కమ్ 200 ప్రాజెక్ట్ పూరే కి హై. ఉస్మే సే జో సదస్య నే జో పూచా तो उसी में मुताबिक जो पुराने हमारे जो पोर्ट्स थे, छोटे छोटे पोर्ट्स थे, या जहाँ जहाँ नए चाहिए वहाँ नए बनवाएंगे और उसको पोर्ट रोड और रेलवे की कनेक्टिविटी दे देंगे ताकि सी ट्रांसपोर्ट जो है अच्छी तरह से चलेगा, पोल्यूशन कम होगा और क्रूज टूरिज्म उसमें बढ़ेगा. यही मेरा कहना है. थर्ड सप्लीमेंट्री श्री GVL नरसिम्हा राव. थैंक यू चेयरमैन सर. सर, अबाउट 3 months अगो Visakhapatnam cruise terminal, international cruise terminal, was inaugurated by Honorable Minister and Minister of State. I'd like to thank the Ministry and Honorable Prime Minister for such a great facility to Visakhapatnam. Sir, my question is, so far no domestic or international cruise operations have started. So I'd like to know, when would these services begin? Second, why would as part of that question, what is the role of the state and central governments in introducing these cruise operations from Visakhapatnam? Because the pilot operations have had a huge response, I'd like to know, when would proper operations begin? Thank you, sir. Honorable Minister. Adhyaksh Mohoday, माननीय सदस्य का मैं धन्यवाद करता हूँ. ये भी उस कार्यक्रम में थे, हमने जो विशाखापट्टनम में जो पूर्व शुरू किया हुआ है और हमारा प्रयास है कि हर तरह से हम बाहर देशों में सेमिनार लेते हैं, उन्हें सहभाग लेते हैं, हमारे रिप्रेजेंटेटिव वहाँ जाते हैं ताकि इस क्रूज टूरिज्म का प्रसार सभी जगह हो और इंडिया में ज़्यादा वेजल आए, क्रूज वेजल आए. और जिस तरह से उन्होंने पूछा कि स्टेट का पोर्ट तो उन्हीं के स्टेट में है, जब भी वो मांगेंगे वो भी यूज़ करने के लिए हम निश्चित तौर से उनकी मदद करेंगे. और जल्दी से जल्दी जो टूरिज्म बढ़ना है उसके साथ साथ हमारा क्रूज टूरिज्म भी बढ़ाने के लिए हम हर तरह से प्रयास कर रहे हैं. सी का टूरिज्म, ये इंटरनेशनल शिप हो या नदी में जो पर्यटन है वहाँ भी हमारी कोशिश है. हमारी वाटरवेज है, इंडियन वाटरवेज है, उसमें भी सब जगह हम ये करने के लिए कोशिश कर रहे हैं. Fourth supplementary, Sri KC Venugopal. Thank you, Chairman sir. Sir, tourism is one of the most employment generating sector in our country. And cruise tourism. Please, Mr. Chairman. Yes. Sir, thank you very much for giving me an opportunity. Sir, tourism is one of the most employment generating sector in our country. Of course, cruise tourism is one among the major area of development. Cochin is one of the best place, sought after destination for all of us for this cruise industry. My point is that there are so many stakeholders in this area. One is, of course, shipping ministry, another is tourism ministry, definitely external affairs ministry will also have a role in this thing, and the state government also have the role. But there's lack of coordination. Because of the lack of coordination among these ministries, now which type of enhancement we needed in this area is not happening. Or whether the ministry is planning to have a better coordination on all these ministries to enhance the potentiality of this cruise tourism. Sir. Honorable Minister. Adhyaksh Mahoday, Mananiya Sadasya ne sahi kaha hai.
इसलिए जो पोर्ट का हम रिनोवेशन कर रहे हैं उसको जो क्रूज टूरिज्म की फैसिलिटी दे रहे हैं इसमें ये भी सब है सभी जो कस्टम होगा बाकी सब जो मिनिस्ट्री इसको लगती है तो वहाँ రాష్ట్ర పౌర సరఫరాల కమిషనర్ కార్యాలయంలో పౌర సరఫరాల అంశాలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ఉన్నతాధికారులు సిబ్బంది పాల్గొన్నారు. రాష్ట్రంలో సివిల్ సప్లై శాఖ పనితీరును సమీక్షించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ధాన్యం కొనుగోలు, బియ్యం సేకరణ తదితర అంశాలపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు ఉత్తమ్. ఇప్పుడే ప్రొక్యూర్ చేసిన 30 లక్షల మెట్రిక్ టన్స్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ రైస్ మిల్స్ మధ్యలో ఇది ఉంది. ఐ థింక్ వి కెన్ కాల్ ఇట్ బఫర్ స్టాక్. అందులో మీరు సప్లై చేశారా? ఓకే. సో రైట్ నౌ స్టాక్ ఇన్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ 1.17 crore LMTs అంటే ల్యాక్ మెట్రిక్ టన్స్. ఓకే, దాంట్లో 87 లక్షల మెట్రిక్ టన్స్ వర్త్ 18,000 crores హ్యాస్ బీన్ పెండింగ్ విత్ రైస్ మిల్లర్స్ అండర్ కస్టమ్ మిల్లింగ్ ప్రోగ్రామ్ ఫర్ ఎ లాంగ్ టైమ్. సో ఇది మేజర్ పాలసీ డెసిషన్స్ కాబట్టి ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ అందరి వారి డైరెక్షన్ సూచనల మేరకు ముందుకు పోతాం. ఎంతో కొంత స్టాక్ లిక్విడేషన్ ఆఫ్ ప్యాడీ అండ్ రైస్ నేబరింగ్ స్టేట్స్కి ఇతర యూనో ఏదైనా పారదర్శక మెథడ్స్ చేయాల్సి వస్తుంది. అదేవిధంగా సివిల్ సప్లైస్ కార్పొరేషన్ యొక్క ఆర్థిక పరిస్థితి కూడా ఆందోళనకరంగా ఉన్న విషయం కూడా ఇది 9.5 ఏళ్లలో ఈ పరిస్థితి రావడం, అదేవిధంగా అనేక కారణాల వల్ల ఏ ఒక వ్యక్తో ఒక ఆఫీసరో ఒక శాఖనో ఒక గవర్నమెంట్ ఈ 9.5 ఏళ్ల పాటు సివిల్ సప్లైస్ కార్పొరేషన్లో కొన్ని సిస్టమిక్ డెఫిషియన్సీస్ వచ్చినాయి. ఇవన్నీ ఈరోజు నేను కమిషనర్ గారిని సీనియర్ ఆఫీసర్ రిక్వెస్ట్ చేశాను. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఏం చేయాలి, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ నుంచి ఏం చేయాలి, మీరేం చేయాలి, ఇవన్నీ డిస్కస్ చేయడం జరిగింది. తప్పనిసరిగా సివిల్ సప్లైస్ కార్పొరేషన్ అండ్ డిపార్ట్మెంట్ని వాళ్ళ పనితీరు మెరుగుపరచడానికి ఐ హావ్ అపీల్డ్ టు ది ఆల్ ది ఆఫీసర్స్ ఆఫ్ ది కార్పొరేషన్. ఇప్పుడు ఉన్న రేషన్ కార్డ్స్లో అలాటెడ్ రైస్లో ఆఫ్ టేక్ అంటే వాస్తవ తీసుకుంది ఏనాడు 89% దాటలేదు. ఓకే, అంటే ఒక 11-12% రేషన్ కార్డ్స్ ఉన్నాయి కానీ ఆ కార్డ్స్ మీద రేషన్ డ్రా చేయడం లేదు. ఈ రేషన్ కార్డ్స్ కొత్త రేషన్ కార్డ్స్ ఇవ్వాలనేది ఇది చాలా పబ్లిక్స్ డిమాండ్ వస్తుంది. తప్పనిసరిగా నేను ఇంకా వాస్తవంగా నేను జస్ట్ 2-3 రోజులు అయింది షాక్ అనౌన్స్ అయ్యి నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి క్యాబినెట్ దృష్టికి తీసుకొచ్చి ఒక సరైన నిర్ణయం తీసుకుంటామని చెప్పి మీకు హామీ ఇస్తాను. భారతీయ జనతా పార్టీ ఆదేశిస్తే పార్లమెంటు ఎన్నికల్లో మెదక్ నుంచి ఎంపీగా పోటీ చేస్తారని ఆ పార్టీ నేత రఘునందన్ రావు తెలిపారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. దుబ్బాకలో డబ్బులు పంచడంతోనే బీఆర్ఎస్ విజయం సాధించిందని ఆరోపణలు చేశారు. సిపిఐకి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. దుబ్బాక నుంచి పోటీ చేసి రఘునందన్ ఓటమి పాలయ్యారు. ఈ నియోజకవర్గంలో రఘునందన్ రావుపై కొత్త ప్రభాకర్ రెడ్డి గెలిచారు. 53,000కు పైగా ఓట్ల తేడాతో ప్రభాకర్ రెడ్డి గెలిచారు. లాస్ట్ టైం కూడా పార్టీ 17th కండిడేట్గా లాస్ట్ డే లాస్ట్ నిమిషంలో నువ్వు మెదకెళ్ళి పోటీ చేయమంటే పోటీ చేసినా నేను శ్రీనివాస్ గారు. అది నేను పోయినసారి కూడా నన్ను దరఖాస్తు పెట్టుకోమని అడగలేదు, నేను కూడా దరఖాస్తు పెట్టగలేదు. పార్టీ తన అవసరాల రీత్యా ఎవరిని ఎక్కడ పోటీ చేయించాలని భావిస్తే అక్కడ పోటీ చేస్తాం. పార్టీ నిర్ణయమే తుది నిర్ణయంగా భావిస్తాం. కానీ పోయినసారి మెదక్ పార్లమెంటుకి పోటీ చేసి రాష్ట్రంలో 4 గెలిచి 4 ఇట్లలో 2 లక్షల పైచీలకు ఓట్లు సంపాదించుకున్నటువంటి నియోజకవర్గాల్లో మహబూబ్ నగర్ డికేఆర్ నగర్ తర్వాత ఎక్కువ ఓట్లు సంపాదించుకున్నటువంటి వ్యక్తి రఘునందన్ రావు. మెదక్ పార్లమెంట్లో 2 లక్షల పైచీలు కోట్లను సంపాదించుకున్నాం పోయినసారి. మీరు అంటుండొచ్చు మల్కాజిగిరిలో కూడా 2 లక్షలు వచ్చినాయి కదా అని. కానీ మల్కాజిగిరి సచ్ ఎ బిగ్ పార్లమెంట్, 32 లక్షల ఓట్లకి మల్కాజిగిరిలో 2 లక్షల పైచీలు కోట్లు వచ్చినాయి. చేవేళ 25 లక్షల ఓట్ల కాన్స్టిట్యున్సీ అక్కడ కూడా 2 లక్షలు వచ్చినాయి. బట్ వేరేది మా మెదక్ పార్లమెంటు 14 లక్షల పార్లమెంటు చిట్ట చివరిడే చివరి రోజు నాకు బీఫామ్ ఇచ్చారు. నా ప్రచారానికి ఎవరూ రాలేదు, ఏ ఒక్క జాతీయ స్థాయి నాయకుడు రాలేదు. ఇతరత్ర వనరులు కూడా సమీకరణ పెద్ద జరగకుండా మెదక్ లాంటి జిల్లాలో ముఖ్యమంత్రి హరీష్ రావు గారు అందరు ఉన్నారన్న జిల్లాలోనే
నేను 200,000 పైచీలు కోట్లను తీసుకుని రావడం జరిగింది. చివరి క్యాండిడేట్ కాక నేను కూడా మొదటి లిస్టులోనే మొదటి పేరు అనౌన్స్ అయ్యి ఉంటే నేను కూడా మెదక్ పార్లమెంట్ లాస్ట్ టైమే గెలిచేవాన్ని నేను ఇన్ఫ్యాక్ట్. సో ఈసారి పార్టీ మళ్ళీ ఆలోచించే అవకాశం ఇస్తే ఖచ్చితంగా దుబ్బాక ఉప ఎన్నికలలో గెలిచి బీఆర్ఎస్ అనే పార్టీని రాష్ట్రంలో ఓడగొట్టవచ్చు అని నిరూపించిన మొదటి వ్యక్తి నేను. కాబట్టి పార్టీ ఖచ్చితంగా అట్లాంటి ఆలోచన అవసరం ఉన్న రోజు పార్టీ ఖచ్చితంగా మెదక్ నుంచి నాకంటే ఇంకెక్కువ ఎవరు ఉంటారని నేను అనుకోను. పార్టీ ఆలోచించి పార్టీ ఏం చెప్తే చేయడానికి ఒక క్రమశిక్షణ కలిగిన కార్యకర్త కట్టుబడి ఉంటాం. అధికార పార్టీ అయినటువంటి నాడు అధికార పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ రాష్ట్రంలో అధికారంలోకి రాబోతూ ఉన్నాం. మాకు పొద్దున్న లేస్తే ఇబ్బంది పెట్టేటువంటి వ్యక్తులు ఎవరంటే రఘునందనో రాజేందరో అరవిందో ఇట్లాంటి వాళ్ళు ఎవరు కూడా అసెంబ్లీకి రావద్దని మా కాన్స్టిట్యున్సీలను అన్నింటినీ ప్రత్యేకంగా టార్గెట్ చేసి ముఖ్యంగా పోలీస్ అధికారులను పెట్టి 29-32 రాత్రులు అసలు డబ్బుల్ని డబ్బుల్లా కాకుండా విపరీతంగా పంచి మా మూమెంట్ని రెస్ట్రిక్ట్ చేసి మా మీద కేసులు పెట్టి 6 నెలల నుంచే వాళ్ళకి అనుకూలంగా ఉన్న ఎస్ఐల్ని సిఐల్ని తెచ్చి అక్కడ పెట్టుకొని ఉద్దేశపూర్వకంగా మమ్మల్ని ప్యాక్ చేసి వాళ్ళు ఎన్నికలలో సక్సెస్ సాధించినామని అనుకున్నారు. కానీ దురదృష్టం ఏంటంటే పొట్టివంతల పొడుగోడు కొడితే పొడుగువంతల పోషమ్మ కొట్టిందని దరిద్రం వాళ్ళు రాకుండా పోయినారు. అది వాళ్ళు గమనించాలి. కొంత సింపతి క్యారీ చేయడానికి వాళ్ళు చేసినటువంటి నటన, హరీష్ రావు గారు యశోద హాస్పిటల్లో ఆడిన డ్రామా, కత్తిరిచిరని పేగని కుట్లని అంబులెన్స్లో రావడం, యాక్చువల్గా అంతకుముందే డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోయినాడు ఆయన హాస్పిటల్ నుంచి, కానీ నామినేషన్కి అంబులెన్స్లోంచి రావడం, ఎంతైనా కొంత తెలంగాణలో సెంటిమెంట్ ఉంటుంది. ఆ సెంటిమెంట్ని కొంత వర్కౌట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. బట్ ఏదైనా ప్రజా తీర్పుని స్వాగతించాల్సిందే. దుబ్బాకలో ఓటమి చెందినాం అని అంగీకరించాల్సిందే. పార్టీ కోసం పనిచేయాల్సిందే. పార్టీ ఇచ్చేటువంటి అవకాశాలు ఎట్లుంటే భవిష్యత్తులో అట్లా పోటీ చేస్తాం. మెదక్ జిల్లా, పూర్వ మెదక్ జిల్లా అంటే ప్రస్తుత సంగారెడ్డి మెదక్ సిద్దిపేటలో ఆయనదే ఏకచక్రాధిపత్యం నడవాలి. ఆయన ఒకడే కనబడాలి స్క్రీన్ మీద. బలమైనోడు, తెలివి కల్లోడు, మాట్లాడేటోడు, సబ్జెక్టు ఉన్నోడు, ఇంకోటి వచ్చి పక్కన కూర్చుంటా అంటే ఆయన ఎందుకు రాణిస్తాడు చెప్పండి. 2009 ఆయన చేసిన దుర్మార్గ ప్రయత్నం, అప్పుడు లోకల్ బాడీ ఎమ్మెల్సీగా పోటీ చేసిన మహాకూటమి నుంచి నన్ను ఓడగొట్టాలని, మెదక్ నుంచి పోటీ చేసిన మైనంపల్లి హనుమంతరావును ఓడగొట్టాలని, 2009 మొట్టమొదటిసారి సిరిసిల్లలో పోటీ చేసిన కేటీఆర్ను ఓడగొట్టాలని, అసలు ఆ సామాజిక వర్గంలో ఎవడు ఉండకూడదని, ఆయన ఒక్కడే ఉండాలని, ముఖ్యంగా ఆ జిల్లాలో ఎప్పుడైనా ఆయన మా జిల్లా ఒకడు కాదు. 317 మాట్లాడినా లేకపోతే జియో 610 మాట్లాడినా ఏది మాట్లాడినా హరీష్కి సిద్దిపేటకు సంబంధం లేదు, పెగుబంధం లేదు, పెంపకం బంధం లేదు. ఉత్తగొచ్చి మా మీద కూర్చొని మమ్మల్ని సతాయించే కార్యక్రమం తప్ప ఇంకొకటి లేదు. అక్కడ క్రమశిక్షణ కలిగిన సైనికుడిగా పార్టీ ఆదేశాలు ఎక్కడైనా పోటీ చేస్తాం. బట్ దిస్ టైమ్ వీ విల్ టేక్ సిద్దిపేట ఆల్సో సీరియస్. లాస్ట్ టైం గజ్వేల్ ఎట్లయితే సీరియస్గా తీసుకున్నామో వచ్చే ఎన్నికలలో సిద్దిపేట సిరిసిల్లను కూడా అంతే సీరియస్గా తీసుకుంటాం. పార్టీ ఖచ్చితంగా ఎవరెవరు సమర్థులు, గత ఎన్నికలలో ఎవరు పోటీ చేసినారు, ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చినాయి, వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకునే చేస్తుంది. ఇప్పటిదాకా నేను ఎవరి దృష్టికి, మీరు అడిగినారు కాబట్టి మీతో చెప్తా ఉన్నాను, కానీ నేను ఇప్పటిదాకా ఎవరిని కలిసి నేను మెదక్ పార్లమెంట్కు పోటీ చేయాలనుకుంటున్నా, నాకు అవకాశం ఏంటని నేను ఎవరికి దరఖాస్తు ఇవ్వలేదు, ఎవరికి చెప్పలేదు. పార్టీ ఆలోచించి ఇఫ్ దే ఫీల్ దట్ రఘునందన్ ఈజ్ ద రైట్ క్యాండిడేట్ ఫర్ మెదక్ పార్లమెంట్ అక్కడికి పోతాను. లేదు రఘునందన్ మెదక్ వద్దు ఇంకో దగ్గరికి పో పలాని చోటికి పోతే కూడా పార్టీ ఏం చెప్తే అది చేయడానికి సిద్ధంగా ఉంటుంది. దాంట్లో నో సెకండ్ ఒపీనియన్. సుమారు 25 కోట్ల రూపాయలు ప్రతి ఊరిలో 15-25 లక్షల రూపాయలు నగదు పంపిణీ చేస్తున్నారని ఎస్ఐ సిఐ దగ్గర నుంచి మొదలుకుంటే సిపి దాకా రిపీటెడ్గా కంప్లైంట్లు చేసిన, 100 కంప్లైంట్ చేసిన, మేము పోయి 200గా డబ్బులు పట్టుకున్నా, మా మీదనే 144 సెక్షన్ ఉంది, మీరు 4 కంటే ఎక్కువ వచ్చారని మా మీదనే కేసులు నమోదు చేసింది సిపి తప్ప డబ్బులు పంపిణీ ఎక్కడ అరికట్టలేదు. ఎవరున్నారు సిపిగా మీకు? సిద్దిపేట సిపిగా శ్వేత గారు ఉన్నారు. శ్వేత గారు ఈ రకంగా దుబ్బాక్య వచ్చి ఆమె అక్కడ ఉండి ఇద్దరు అడిషనల్ డీసీపీలను పెట్టుకొని తనే స్వయంగా పోలీసుల పర్యవేక్షణ లోపల సుమారు 25 కోట్ల రూపాయలని దుబ్బాక నియోజకవర్గ పరిధిలో ఉన్న ప్రతి గ్రామ పంచాయతీలో 29th and 30th 2 రాత్రులు ఆమె స్వీయ పర్యవేక్షణ లోపల చేసింది. అందుకని నేను డీజీ గారిని కలిసి ఇచ్చిన దరఖాస్తు ఏంటంటే ఆ రోజు, అందుకంటే ముందు రోజు వారం 10 రోజుల నుంచి అసలు బీఆర్ఎస్ పార్టీకి వీళ్ళకి మధ్యలో జరిగినటువంటి టెలిఫోనిక్ డిస్కషన్స్ ఏంది, ఆ రోజు 100కు వచ్చిన కంప్లైంట్స్ ఎన్ని, సిపి గారు వేటి మీద స్పందించారు, ఎన్ని చోట్ల డబ్బులు పట్టుకున్నారు, సిపి గారి మూమెంట్ ఏంది, సిపి గారి ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ కాల్స్తో పాటు దుబ్బాక నియోజకవర్గానికి సంబంధించిన ఏసీపీలు, డిఎస్పీలు, సిఐలు, ఎస్ఐలు వీరందరి ఫోన్స్, పర్సనల్ నెంబర్లు, డిపార్ట్మెంట్ నెంబర్స్ మీద ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ కాల్స్తో సహా ప్రతిదీ ఎంక్వైరీ చేయమని చెప్పి డీజీపీ గారికి రాతపూర్వకమైనటువంటి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. చట్ట ప్రకారం స్పందించి చర్య తీసుకుంటారని అనుకుంటున్నాను. లేని పక్షంలో న్యాయస్థానాన్ని ఆశ్రయించాలన్నా ఏం చేయాలనేది తర్వాత చూస్తాం. తిరుమల శ్రీవారిని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. మంగళవారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో బట్టి పాల్గొన్నారు. టీటీడీ ఆలయ అధికారులు ఆయనకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేస్తారు. తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనార్థమే కుటుంబ సమేతంగా ఇక్కడ రావడం జరిగింది. వారికి
నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేయటమే కాకుండా వారి ఆశీస్సులు నిండుగా తెలంగాణ రాష్ట్రం పైన ఉండాలని, రాష్ట్ర ప్రజలు ఇచ్చినటువంటి ఒక చారిత్రాత్మకమైనటువంటి తీర్పు ప్రజాప్రభుత్వం కావాలని, ప్రజల కోసం పాలన ఉండాలని, రాష్ట్ర సంపద వనరులు ప్రజలకి చెందేటట్టుగా ఉండాలని ఒక అద్భుతమైనటువంటి తీర్పును తెలంగాణ ప్రజలు ఈరోజు కాంగ్రెస్ పార్టీని గెలిపించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు. దాంట్లో ప్రధానంగా ఉప ముఖ్యమంత్రిగా నేను తీసుకున్నటువంటి బాధ్యతలు ఆర్థిక శాఖ, అట్లాగే ఎనర్జీ కరెంటుకు సంబంధించిన శాఖ, ప్లానింగ్ శాఖకు సంబంధించి రాష్ట్ర బాగోగులు అన్నీ కూడా రాష్ట్ర ఆర్థిక వనరుల పైన, తర్వాత ఆర్థిక వనరులు పెరగడానికి పనికొచ్చేటువంటి కరెంటు పైన ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. కాబట్టి వాటన్నింటిలో అక్కడ ఉన్నటువంటి ఆటంకాలన్నింటినీ అధిగమించి రాష్ట్రం సర్వతోముఖ అభివృద్ధిగా ముందుకు పోవటం కోసం వారి ఆశీస్సులు కావాలని మెండుగా కోరుకోవటం జరిగింది. రెండు రాష్ట్రాలు, ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ, అట్లా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరూ కూడా బాగా అభివృద్ధి చెందాలని, వారి కుటుంబాలన్నీ సుభిక్షంగా ఉండాలని, మా పాలనంతా ప్రజలకే అంకితం చేసేటట్టుగా మమ్మల్ని అన్నంటూ ఉండి ఆశీర్వదించు నడిపించాలని చెప్పి ఆ భగవంతుడు దేవదేవుని కోరుకుంటున్నారు. ఈ పాలసీ డిసిషన్స్ అన్ని నేను బయట చెప్తాను. దేవాలయం దగ్గర మా పార్టీ పరంగా మేము ఇచ్చినటువంటి 6 గ్యారంటీలకు సంబంధించి, ఇప్పటికే మహాలక్ష్మి గ్యారంటీకి సంబంధించి ఫ్రీ బస్ రైడ్, ఒక్క రోజు కూడా వృధా చేయకుండా మేము వెంటనే అసెంబ్లీలో మేమందరం ఓట్ తీసుకున్న మరుక్షణం నుంచే ఆ పథకాన్ని స్టార్ట్ చేశాం. అట్లాగే కుటుంబాలందరికీ ఉపయోగపడేటువంటి ఆరోగ్యానికి సంబంధించిన అంశం రాజీవ్ ఆరోగ్యశ్రీ 10 లక్షలకు పెంచుతూ వెంటనే నిర్ణయం తీసుకొని దాన్ని కూడా ప్రారంభోత్సవం చేశాం. ఇక మూడవ అంశం కూడా కొద్ది రోజుల్లోనే డిసెంబర్ 28 నాడు మరికొన్ని, అంటే అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించినటువంటి రోజు, ఈ దేశ స్వాతంత్రం కోసం అనేక మంది మహానుభావులు దేశవ్యాప్తంగా కలిసి కూర్చొని బొంబాయి నగరంలో 1885 డిసెంబర్ 28 నాడు అఖిల భారత కాంగ్రెస్ కమిటీని ప్రారంభించి ఈ దేశ స్వాతంత్రం కోసం పోరాడి స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి పార్టీ పుట్టినటువంటి రోజు డిసెంబర్ 28. ఆ డిసెంబర్ 28 రోజు మరికొన్ని గ్యారంటీలకు సంబంధించినటువంటి అంశాలని ప్రకటిస్తాం, వాటిని ప్రజలకు అంకితం చేస్తాం. రైతు బంధుకు సంబంధించి ఇప్పటికే సరే ఎన్నికల సందర్భంగా అక్కడ ఆగిపోయినటువంటి ఆ రైతు బంధుని కంటిన్యూ చేసే కార్యక్రమం, రిలీజ్ చేసే కార్యక్రమం మొదలుపెట్టాం. మిగతా రైతు భరోసా సంబంధించినటువంటి అంశాన్ని మేము ఈ కార్యక్రమం అయిన తర్వాత దానికి సంబంధించి ప్రత్యేక సమావేశం పెట్టి విధి విధానాలు ఖరారు చేసుకోవాలి, దాన్ని కూడా మొదలు. జగిత్యాల జిల్లాలో మత్స్యశాఖ అధికారులు లంచం కోసం పీడిస్తున్నారని ఆరోపిస్తూ మత్స్యకారులు వినూత్న రీతిలో నిరసనకు దిగారు. లంచం ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారి దామోదర్ మెడలో నోట దండలు వేసి సత్కరించారు. అధికారి దండ తీసి పడేసి తన కార్యాలయానికి వెళ్తుండగా మరోమారు మత్స్యకారులు అతని మెడలో దండ వేశారు. అయితే మత్స్యకారుల మధ్య గొడవలతోనే వారు తనపై ఆరోపణలు చేస్తున్నారని దామోదర్ చెప్పుకొచ్చారు.